హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో ముద్దపప్పు గురించి అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు, కానీ అదేంటనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఇక్కడ అమ్మ కందిపప్పు తీసుకున్నారు, ఆల్రెడీ మెత్తగా ఉడకబెట్టేశారు. ఈ గ్లాసుడు కందిపప్పు తీసుకున్నారు, కందిపప్పు తీసుకుని ఉడకబెట్టాక ఇది ముద్దపప్పు అవుతుంది కదా. ఏంటంటే ముద్దపప్పు మనం ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటాము, లేకపోతే ఒట్టి అన్నంలో నెయ్యి వేసుకుని తింటాము పప్పు కలుపుకొని. ఇది నానమ్మ వంటకం, అంటే మా నానమ్మ వాళ్ళది వంటకం ఇది. ఓకే, ఈ ముద్దపప్పు తీసుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక స్పూన్ నెయ్యి, ఆయిల్ కాదు, నెయ్యి తీసుకోవాలి. నెయ్యిలో ఆవాలు వేసుకోవాలి, దాంట్లో వెల్లుల్లిపాయలు కరివేపాకు అంతే. ఆవాలు చుట్టుపక్కల ఆడాక ఎదురుపోతుంది. ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని నెయ్యిలోనే తాలింపు వేసుకోవాలి. ఇది ఇది మా నాన్నమ్మ రెసిపీ అండి. ముద్దపప్పు అందరికీ తెలిసిందే, చేసుకుందాం. మా నాన్నమ్మ ఇలాగే కూడా చేసేవారు, ఓన్లీ నెయ్యి వేసి నెయ్యిలో ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు మాత్రమే తాలింపు పెట్టారు. మజ్జిమిరపకాయలు కదా, చల్లమిరపకాయలు అంటాం కదా, మజ్జిగమిరపకాయలు కూడా వేసేవారు. సూపర్ ఉంటుంది పప్పు. ఇక్కడ చూడండి, మజ్జిగమిరపకాయలు వేసుకున్నాము, చల్లమిరపకాయలు అంటారు. ఎండుమిరపకాయలు మాత్రం వేసుకోకూడదు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుంటే మామూలు పప్పులా ఉంటుంది. ఓన్లీ నెయ్యి, మళ్ళీ చెప్తున్నా, నెయ్యి కొంచెం ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఎల్లుల్లిపాయలు, మజ్జిగమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ముద్దపప్పు మా నాన్నమ్మ రెసిపీ, ఇది చాలా బాగుంటుంది. కానీ ఇది వేసుకునే కదా పప్పు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పప్పు వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దపప్పు, నెయ్యి, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, మజ్జిగమిరపకాయలు. చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా. అందరికీ ముద్దపప్పు గురించి తెలిసిందే కదా, ప్లెయిన్ పప్పు. ఇదైతే ఇలా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ మజ్జిగ చారు బాగుంటుంది, తీపి చారు, బెల్లం చారు అంటాము. ఆ బెల్లం చారు రెసిపీ కూడా నేను ఈసారి చూపిస్తాను. ఇవాళ కుదరలేదు చూపించడానికి, చేసుకున్నాము. ఒక నిమిషం ఆ బెల్లం చారు కూడా చూపిస్తాను. ఇది కూడా బెల్లం చారు, మజ్జిగ చారు. ఇది ఇదిగోండి మజ్జిగ చారు. ఓకే, ఏదైనా బాగుంటుంది. మజ్జిగ చారు ఏంటి, బెల్లం చారు ఏంటి, సూపర్ ఉంటుంది. ఈసారి మజ్జిగ చారు రెసిపీ కూడా చూపిస్తాను, బెల్లం చారు రెసిపీ కూడా చూపిస్తాను. ఓకేనా, ఇలాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మా నాన్నమ్మ రెసిపీ. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మాత్రం ట్రై చేయండి. బాయ్.